రైట్ మొత్తంగా హుజరాబాద్ ఫలితంపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. ఎన్నికల దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం తెలంగాణ వరకే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా హుజరాబాద్ ఉప ఎన్నికలను చాలా నిశితంగా గమనించారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. బెట్టింగ్లు కూడా తారాస్థాయికి చేరాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా హుజరాబాద్ ఫలితాల వైపు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నవత లైవ్ ద్వారా అందిస్తారు. నవత, ఏ రకంగా చూడాలి క్రికెట్ తరహాలోనే హుజరాబాద్ ఉప ఎన్నిక మీద భారీ స్థాయిలో బెట్టింగ్లు సాగుతూ ఉన్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం దాటి కూడా ఈ బెట్టింగ్ల జోరు తారాస్థాయికి చేరింది. లక్షలు కాదు కోట్లలో ఈ బెట్టింగ్లు ఉన్నాయంటూ ఉన్నారు. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్, థ్యాంక్ యూ బలరామ్. మొత్తానికి ఈ హుజూరాబాద్ ఎలక్షన్లకు సంబంధించి చాలా క్లియర్గా చెప్పొచ్చు. అయితే క్రికెట్ బెట్టింగ్లకు ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్లకు సంబంధించిన బెట్టింగ్లకు అసలు కొంతవరకు లేదనే చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్లు క్రికెటర్ లవ్వర్స్ మాత్రమే పెడతారు. క్రికెట్ మీద అభిమానం ఉన్నోళ్ళు కదా, అని బాగా చూసిన వాళ్ళు, ఎక్కడ ఎవరు ఏ విధంగా ఆడగలుగుతారో తెలిసిన వాళ్ళు. కానీ ఈ హుజూరాబాద్ ఎలక్షన్లకు సంబంధించి ఇక తాగుబోతు నుంచి మొదలేస్తే ముసలాయన దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద బెట్టింగ్ పెట్టుకుంటారు. ఎందుకంటే అంత చాలా క్లారిటీగా ఉన్నారు. ఇంకా మనందరం కూడా నవ్వుకోవాల్సిన మరొక విషయం, ఎందుకంటే నవ్వుకోవడం అనేది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు నేను ఎప్పుడు వినలేదు, చాలా వరకు సోషల్ మీడియాలో చూడటమే కాదు, అక్కడికక్కడ ఊళ్ళలోకి పోయినప్పుడు కూడా చెప్తే, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే 5 రూపాయలకు 15 రూపాయలట. అంటే ఆయన గెలుస్తాడనే నమ్మకం ప్రజలకు ఎంతవరకు ఉందనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు 1 రూపాయి బెట్టింగ్ పెడితే 2 రూపాయలు ఎక్స్ట్రా కలిపి 3 రూపాయలు ఇస్తాం, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీద గింత బెట్టింగ్ కాస్తామంటూ ఊళ్ళలో కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే గిన్ని కోట్లు ఖర్చు పెట్టి గిన్ని నిధులు గిన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్ట తలలు పట్టుకొని కూసోవాలో అర్థం కాని స్థితిలో ఉంది. ఇక మనం చూడొచ్చు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా ఈవెన్ నమస్తే తెలంగాణ పేపర్లలో కూడా గెలుపు ధీమాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడలేదంటేనే చాలా క్లియర్గా అర్థమైపోతోంది. ఇక గడుస్తున్న కొద్దీ ఇక ఎవరైతే గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీద బెట్టు కట్టినరో వాళ్ళంతా కూడా, అరే ఇక్కడ కూడా మళ్ళీ మేము మమ్మల్ని మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, అరే ఇక్కడ కూడా మోసమైనమే వీళ్ళ చేతుల్లో అని అనుకుంటారు. ఇక మొత్తానికి చాలా ఎగ్జిట్ పోల్స్ అనే కాదు, జనాల్లో కూడా ఎవరికి ఓటేసిండ్రు అంటే బయటకు చెప్పలేకపోయినా ఎవరికంటే మా ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ఎవరు వస్తారు, మా ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఎవరు వస్తారు అనే ముచ్చట చాలా క్లియర్గా చెప్తారు. అయితే తెలంగాణలోనే కాదు, ఈ హుజూరాబాద్లోనే కాదు, ఈ బెట్టింగ్ హవా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికల వైపు అందరూ కూడా చూస్తున్నారు. 4000 కోట్ల పథకాలు, లెక్కకు మించిన డబ్బులు, ఓటుకు 10,000, 20,000 కూడా అందించిండ్రు అంటేనే ఎందుకు అంత ఇచ్చిండ్రు? నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? ప్రజల్లో తిరస్కరణ మొదలైందా? నేపథ్యంలోనే గిన్ని పథకాలు గిన్ని హామీలు గిన్ని కోట్లు అక్కడ ఖర్చు పెట్టిందా? 2 కుంటల భూమి ఉన్న గెల్లుకు గిన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి గిన్ని కోట్లు లేని గెల్లు వెనక ఎవరుండి ఈ పాచకలన్నీ గదిపించిండ్రు? మరి కేసీఆరా హరీష్ రావా గింత బాధ్యతగా ఎందుకు తీసుకున్నారు? అంటే టీఆర్ఎస్ పతనం అయిపోతుంది అని ప్రజల్లో వస్తున్న ఒక అభిప్రాయాన్ని పక్కదోవ పట్టించేందుకే గిన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టినా ఫైదా లేదు అనుకునే వాళ్ళ దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ బెట్టింగ్లు మనకు కనబడుతున్నాయి. ఈ బెట్టింగ్లను గురించి మాట్లాడుతుంటే జనాల్లో చాలా క్లియర్గా చెప్తారు. ఒక్కొక్క దగ్గర అయితే 1 కి 3 అంటే 1 రూపాయి ఇస్తే 4 రూపాయలు ఇస్తాం గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే అనే పరిస్థితికి వచ్చిందంటే ఆయన గెలుపుకు సంబంధించి ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అయ్యో అలా ఎలా చెప్తావు పెద్దయ్య, మస్తు డబ్బులు వచ్చినాయి కదా మీకు, ఎట్లా వేయకుండా ఉంటారంటే ఊకమ్మ గా ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి గా గెల్లు సార్ అన్నా లేకపోతే ఇంకొకళ్ళు అయినా సరే ఇక మనం గెలుస్తామని ఆయన చెప్పుకున్నారా? కనీసం ఇవాళ పేపర్ను రోజు అవుతావుగా, ఇవాళ పేపర్లు ఎక్కడైనా అది కనబడ్డదా ఆశ? మరి కనబడినప్పుడు గవాళ్ళకే లేని ఆశ మాకేడ్ నుంచి వస్తుంది? ఆయన మాకు తెలియదా మేము ఓట్లు వేసిన వాళ్ళం ఎవరికి వేస్తామని చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు బలరాం. కానీ ఈ ఇప్పుడు T20 మ్యాచ్ జరుగుతున్నప్పటికీ క్రికెట్ బెట్టింగ్లు అన్ని పక్కన పెట్టి కూడా ఇక హుజూరాబాద్ ఎలక్షన్ల మీదే బెట్టు, ముఖ్యంగా ఈటల రాజేందర్ మీదే బెట్టు కాస్తున్నారు. ఎందుకు అంటే ఈరోజు ఈ నియోజకవర్గానికి 4000 కోట్ల పథకాలు వచ్చాయంటే కారణం ఈటల రాజేందర్. ఈ రోజు ఇంటింటికి 10,000 వచ్చినాయి అంటే కారణం ఈటల రాజేందర్. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి దండం పెట్టి వెళ్ళారంటే కారణం ఈటల రాజేందర్. అంతేకాకుండా ఈ రోజు బెట్టింగ్ పుణ్యం మళ్ళా 10,000 పెడితే 20,000 వస్తున్నాయంటే కారణం. రైట్, థ్యాంక్ యూ నవత. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల మీదే ఎక్కడ చూస్తున్నా చర్చ నడుస్తోంది. ఇది కేవలం తెలంగాణ వరకే కాదు, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల వైపే చూస్తూ ఉన్నారు. ఎవరిని కదిలిస్తున్నా కూడా అందరూ కూడా ఈ ఎన్నికల ఫలితాల మీద చాలా జోరుగా చర్చ అయితే నడుస్తూ ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఏ రకంగా చూడాలి బెట్టింగ్
బెట్టింగ్ల జోరు పెద్ద ఎత్తున నడుస్తోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తోంది. ఎప్పుడు ఏ ఎన్నికలపై లేనంతగా బెట్టింగ్లు, హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఎందుకు ఇంత తారాస్థాయిలో ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, బెట్టింగ్లు కూడా ఇంత కోట్లలో ఎందుకు జరుగుతోంది? చూస్తే మాత్రము హుజూరాబాద్ పైన అందరికీ బెట్టింగ్ ఇక్కడ చాలా లక్షల కోట్ల రూపాయలు కూడా మనకు బెట్టింగ్ జరుగుతుందని చెప్పి కూడా చాలా ఖచ్చితమైన సమాచారం కూడా ఉంది. ముఖ్యంగా చూస్తే మాత్రము ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నుంచి బీజేపీ చేరిన దాని తర్వాత బీజేపీ హుజూరాబాద్ యొక్క ఎలక్షన్ లో నోటిఫికేషన్ వచ్చి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈటల రాజేందర్ పైన ఎక్కువ గెలుస్తాడని చెప్పి కూడా పెద్ద మొత్తంలో బెట్టింగ్ కూడా నిర్వహిస్తారు. అయితే ఇందులో మాత్రము బెట్టింగ్ కూడా చాలా తరహాలో కూడా కొనసాగుతుంది. అంటే ఒక్కొక్క బెట్టింగ్ ఒక్కొక్క స్థాయిలో జరుగుతుంది. టిఆర్ఎస్ కి మాత్రమే ఒక 10 రూపాయలు పెడితే దాదాపు 15 రూపాయలు ఇస్తామంటే 3 రెట్టింపులు ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ మనకు హుజూరాబాద్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బీజేపీకి సంబంధించి మాత్రము 5 రూపాయలు కడితే 2 రూపాయలే ఇస్తామని చెప్పి కూడా కొన్ని ఆన్లైన్ లో కూడా బెట్టింగ్ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా చూస్తే మాత్రము మొత్తానికి చూస్తే బీజేపీ వైపే ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పి చాలా ఖచ్చితమైన సమాచారం ఉందని ఉన్న నేపథ్యంలో ఇక్కడ బెట్టింగ్ లో కోట్ల రూపాయలు కూడా కొనసాగుతుంది. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా కన్ను హుజూరాబాద్ పైన ఉంది. ఎందుకంటే అటు అధికార పార్టీకి బీజేపీ పార్టీకి పోరా స్థాయిలో కూడా ప్రచారాలు కొనసాగాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఆరోపణల నేపథ్యంలో ఎలక్షన్ పోలింగ్ దాని తర్వాత ఈటల రాజేందర్ వైపే ఒక పూర్తిగా గెలుస్తాడని చెప్పి కూడా అనేక సర్వేలు కూడా చెప్పడం జరిగింది. అయితే సర్వేల నేపథ్యంలో ఇటు టిఆర్ఎస్ సంబంధించి మాత్రము గెలవట్లేదని చెప్పి కొంచెం ఖచ్చితమైన సమాచారం కూడా సర్వేలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి మాత్రమే కొందరు ఈ యొక్క బెట్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే బెట్టింగ్ కు సంబంధించి పోలీసులు కూడా కొన్ని టీమ్స్ కూడా ఫార్వర్డ్ చేశారు. అంటే టీమ్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్న దానిపైన కూడా కనుక్కునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తారు. అయితే రేపు ఈ సమయం కల్లా చాలా క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరు అత్యధిక పోరు అయితే అత్యధిక ఓట్లు ఎవరికి ఉన్నాయి, దాని తర్వాత ఎవరు గెలుస్తారని మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి కూడా దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క డబ్బులు ఎంత పెద్ద మొత్తంలో యొక్క కోట్ల రూపాయలు ఇక్కడ బెట్టి కూడా నిర్వహించడం జరిగింది. కేవలం హుజూరాబాద్ సంబంధించి చూస్తే ఈటల రాజేందర్ వైపు ఎక్కువగా మొగ్గున్న నేపథ్యంలో కోట్ల రూపాయలు బెట్టి కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో తారాస్థాయికి కూడా చేరుకుంది హుజూరాబాద్ లో సంబంధించి ఎలక్షన్ లో ఆ యొక్క ఈటల రాజేందర్ ఒక్కొక్క అడుగు అంటే ప్రచారం ఎలా ముందు కొనసాగాడు, అంతేకాకుండా ప్రచారం దాని తర్వాత ఓటర్లు ముఖ్యంగా చూస్తే టిఆర్ఎస్ పార్టీ ఓటర్లను ఒక్కొక్క ఓటుకి 6000 రూపాయలు ఇచ్చి ఆ టిఆర్ఎస్ పార్టీకి వెయ్యాలని చెప్పి కూడా డబ్బులు కూడా పంపిణీ చేశారు. కానీ ప్రజలు మాత్రం చాలా స్టాండ్ బై ఉన్నారు. ఎందుకంటే ముందుగానే ఫిక్స్ అయిపోవడం కూడా జరిగింది. ఈటల రాజేందర్కు ఓటు వేసి బీజేపీని గెలిపియాలని చెప్పి ప్రజలు ముందుగానే ఫిక్స్ అయిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన 6000 కూడా తీసుకొని బీజేపీకి ఓటు వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం గ్రౌండ్ లో అక్కడ చెక్ చేసినా కూడా చాలా మంది బీజేపీకే ఓటు వేశామని చెప్పి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో చూస్తే బీజేపీకి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ చాలా పెద్ద కోట్ల రూపాయలు కూడా జరుగుతుందని చెప్పి మనకు చాలా ఖచ్చితమైన సమాచారం ఉంది. పవన్, అంటే రేపు రాబోతున్న ఫలితాల ఆధారంగా రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు ఉండబోతున్నాయి, పెద్ద ఎత్తున మార్పులు ఉండబోతున్నాయి అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇది కూడా ఒక రకంగా ఇంత స్థాయిలో బెట్టింగ్ లో కొనసాగడానికి ప్రధాన కారణంగా చూడొచ్చా? ముఖ్యంగా చూస్తే మాత్రము తెలంగాణ ప్రభుత్వానికి డూ ఆర్ డై అనే ఒక యొక్క ఎలక్షన్ కూడా ఈ యొక్క హుజూరాబాద్ ఉప ఎలక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ఎలక్షన్ లో టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి టిఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. కానీ ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దాని తర్వాత చూస్తే మాత్రము సమీకరణలు చాలా మారిపోయాయి. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వము పతనానికి హుజూరాబాద్ నుంచే కూడా కారణం అని చెప్పి చాలా యొక్క సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర సంబంధించి రాజకీయ ప్రముఖులు చెప్పడం జరిగింది. కాబట్టి చూస్తే మాత్రము ప్రభుత్వానికి హుజూరాబాద్ ఎలక్షన్ మాత్రము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా గానీ అక్కడ బీజేపీ సంబంధించిన ఈటల రాజేందర్ వైపు ఎక్కువగా ఉంది. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్ కూడా కోట్ల రూపాయలు కూడా కొనసాగింది, కోట్ల రూపాయలు కొనసాగుతుంది కూడా. ఇంకా రేపు ఉదయం వరకు కూడా అంటే ఓట్ల లెక్కింపు వరకు కూడా ఈ యొక్క బెట్టింగ్ ఇలాగ ఇంకెంత కోట్ల రూపాయలకు పెరుగుతున్నాయని మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం మించే యొక్క ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ చాలా మంది హ్యాండ్ టు హ్యాండ్ కూడా బెట్టింగ్ కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా చూస్తే వాట్సాప్ ద్వారా కూడా ఈ యొక్క బెట్టింగ్ కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క మనీ కూడా మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే జరిగే విధంగా కూడా
చాలా మంది కూడా బెట్టింగ్ కూడా పాల్పడుతున్నట్టుగా మనకు సంబంధించి చూస్తే మాత్రం క్రికెట్ లో బెట్టింగ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో అదే స్థాయిలో కూడా దీనికి సంబంధించి కొనసాగుతుందని చెప్పి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, రేపు రాబోతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల మీద ఎవరిని కదిలిస్తున్నా ఇదే అంశానికి సంబంధించి చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నా రేపటి ఎన్నికల ఫలితాల మీదే ప్రతి ఒక్కరూ ఆసక్తి కనపరుస్తున్న దాఖలాలే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో అలాగే దేశం దాటి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల మీద కోట్లలో భారీ ఎత్తున బెట్టింగ్ల జోరు కొనసాగుతోంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు.